వెల్కమ్ టు బినై న్యూస్ నిజం మా ఇజం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షులు కేలూక్ పీర్ సింగ్ నాయక్ అధ్యక్షతన బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముప్పాల శివరాజ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు మరియు పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకులరాజు, మాజీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉజయ్, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి దారావత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బంజారాల ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి ఇక్కడ ఆర్మూర్లో భారతీయ జనతా గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. విషయం ఏంటంటే మాకు యావత్ భారతదేశం ప్రతి లంబాడీకి మా ఆరాధ్య దైవం సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ వలస జీవనం నుంచి స్థిర నివాసం వరకు విన్నంటూ ఉండి లంబాడీలను జాగృతిపరిచి వాళ్ళ ఉనికిని ఒక దాటిపైకి తీసుకువచ్చి ఈరోజు పట్టణాల్లో ఈ విధంగా మేము ఉన్నామంటే సేవాలాల్ మహారాజ్ యొక్క చెనువ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అయితే చాలా సంవత్సరాల నుంచి యావత్ భారతదేశంలో లంబాడీలు కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే అధికార పార్టీ ప్రభుత్వం కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే లంబాడీలు కోరుకునేది మాకు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మా గురువు మా దేవుడు. కాబట్టి ఆ రోజు ఏదైతే ఫిబ్రవరి 15 ఉందో దాన్ని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా వినతి పత్రాలు ఇచ్చినాం, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీసులకు ఇచ్చినాం, కలెక్టర్ ఆఫీసులకు ఇచ్చినాం, అది అమలు కాలేదు. దయచేసి ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు, పాఠశాల వెళ్ళే పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఈ రోజును సెలవు దినంగా ప్రకటిస్తే మేము పెద్ద ఎత్తున మా సేవలాల జయంతిని ఘనంగా జరుపుకోవడానికి మాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము.